జెపిటీ వార్తలకు స్వాగతం. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ మృతి. నార్థర్న్ ఏరియా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కారణమని బంధువులు ఆరోపించారు. చిత్త శుద్ధి ఉంటే వారు వెంటనే వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరోగ్యంగా వచ్చినటువంటి అమ్మాయి ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది. ఎస్పీఎస్ కు తీసుకే మహబూబ్ నగర్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తీసుకుపోయినా, ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయినా వారు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఇన్ఫెక్షన్ కారణంగానే హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్ లో ఇన్ఫెక్షన్ కారణంగానే అమ్మాయి చనిపోయిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా గానీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు మభ్యపెట్టే విధంగా మసిపూసి మారేడుకాయ చేస్తూ ఏవేవో తెలియని పదాలను వాడుతూ ఇన్ఫెక్షన్ వల్ల ఆపరేషన్ విఘటించి చనిపోతే హార్ట్అటాక్ వల్ల చనిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలో సీతానగర్ కాలనీలో గురువారం సాయంత్రం వేసిన ఎదురుగాలులకు స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ దగ్గర చెట్లు విరిగి పడ్డాయి, తప్పిన ప్రమాదం. స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ నేను. నిన్న సాయంత్రం వచ్చిన గాలి వారికి ఇంతవరకు అకాడమీ డ్యామేజ్ అయ్యింది. ఏమంటే అదృష్టంగా సాయంకాలం క్లాస్ లేకపోవడంతో నేను ఇంత సేఫ్ అయినాను. అంటే ఇబ్బందికరంగానే ఉండే డ్యామేజ్ బాగానే తెలుస్తుంది. వనపర్తి జిల్లా మెట్టుపల్లి తండ్రి శంకర్ నాయక్ అనే వ్యక్తి ఇల్లు ఎదురుగాలులకు కప్పు కూలిపోయింది, తప్పిన ప్రమాదం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉద్యోగుల కార్యాచరణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా నేను కాంట్రాక్ట్ మేనేజర్ ఉన్నాను. ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయింది. ఇంతకుముందు ప్రభుత్వం 2 పిఆర్లు ఇచ్చింది. మరి ప్రభుత్వం వచ్చి బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అన్ని ఇస్తూ పోతున్నారు. మరి వాళ్ళకంటే ఎక్కువగా మేము పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క ఎంప్లాయీకి అన్ని సాధించుకుంటున్నారు. మరి మేము ఎందుకు సాధించుకోలేకపోతున్నాము అంటే మా లోపల ఉన్న లోపల ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని కోరికలు పెంచుతారు. అందరికీ అన్ని ఇస్తున్నారు. మరి మేము ఎన్నిసార్లు పోరాడాలి? గత 2 ఏళ్ల కింద 47 రోజులు పోరాటం చేస్తాము, అయినా ఏం సాధించుకోలేకపోయాము. ఇక్కడ నుంచి మేము పోరాటానికి సై అంటాం తప్ప మీరు ఇచ్చే హామీలు నెరవేర్చే వరకు మేము వెనకడము అని చెప్పి దేనికైనా రెడీ అవుతున్నాం. మరి ఈరోజు చాలా దురదృష్టకరం. మరి ఈరోజు వైద్య ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చకుండా ఉన్నందుకు మరి మేము నిరసన ద్వారా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రకంగా నిరసన తెలుపుతూ ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. ముఖ్యమైన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లే మావి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గద్దె నెక్కక ముందుకు అతను చెప్పింది ఏంటంటే మన యొక్క తెలంగాణలో బంగారు తెలంగాణలో అసలుకు బంగారు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడే ఉండడని చెప్పి నమ్మ పలికిండు. కానీ ఈరోజు 4 సంవత్సరాలైంది గద్దె నెక్కి, అయినా కానీ అతను చెప్పిన వాగ్దానాన్ని అతడే నెరవేర్చకుండా మరి కాలయాపన చేస్తూ వైద్య ఉద్యోగులే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ల యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరి మరి చూసుకుంటున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు మరి ఎన్ని రోజులని ఈ రకంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి 18 సంవత్సరాలు కొంతమంది 16 సంవత్సరాలు నుంచి ఉడక మరి కొంతమంది రిటైర్మెంట్ అయ్యే స్థానంలో ఉడుకున్నారు. కానీ ఇంతవరకు ఉద్యోగ భద్రత లేక పాపం వారు మరి వారి కుటుంబాల పరిస్థితి దీనంగా ఉంది. మరి కేవలం 10,000 రూపాయలు ఇచ్చి మరి ఒక నెల మొత్తం గడవాలంటే ఏ విధంగానో ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. 10,000 రూపాయలతో 5,000 రూమ్ కిరాయి పోతే మరి పిల్లలను చదివించుకోవడానికి మరి ఈరోజు విద్యార్థులకు పిల్లలు చదివించుకోనికి ఒక పిల్లానికి మినిమం 20,000 రూపాయలు అయింది. 40,000 రూపాయలు వేసుకుంటే నెలకు 4,000 రూపాయలు అవుతుంది. 5,000 రెంటు 4,000 పిల్లల చదువుల పోతే 1,000 రూపాయలతో ఏం తినాలి ఏం తాగాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని మెట్టపల్లి తండాలో ఎదురుగాలులో కొత్తగా నిర్మాణం చేసిన కోళ్ల ఫారం కూలిపోవడంతో దాదాపుగా 10,000 రూపాయల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాల మండలం పీచ్పల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మాజీ మంత్రి గద్వాల శాసనసభ్యులు డీకే అన్న పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తరుణి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు. అంగన్వాడీ